లాక్డౌన్ కొనసాగినంత వరకు బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్రావు సహకారంతో కోదురుపాక గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వలస కూలీలు ఇబ్బందులు కలగకుండా జరుగుతున్న ఈ అన్నదానంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ, సంతోష్ కుమార్ కోరిక మేరకు ఆయన ఆధ్వర్యంలో కూలీలకు కడుపు నిండా భోజనం పెడతానికి సిద్ధంగా ఉన్నామని, లాక్డౌన్ కొనసాగినంత కాలం ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ఆశయంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ ఎస్ఐ శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య భాస్కర్, తిరుపతి యాదవ్, మహేందర్ శ్రీనివాస్, నాగుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండల కొదురుపాక గ్రామంలో సంతోష్ అన్న ఆధ్వర్యంలో రెండో రోజు కూడా వలస కూలీలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది దాదాపు లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ఈ అన్నదాన కార్యక్రమం నడుస్తానని తెలియజేస్తున్నాము. ఈ ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చిన సంతోష్ అన్నకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. బోయినపల్లి మండలంలో కొదురుపాక ముద్దుబిడ్డ అయినటువంటి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మన గౌరవనీయులు జడ్పీటీసీ ఉమాకొండయ్య గారు మరియు ఎస్ఐ శ్రీనివాస్ గారు, వారు ఇక్కడ గ్రామస్తులు అందరూ యువకులు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇట్లాంటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సంతోష్ కుమార్ గారికి మా బోయినపల్లి మండల ప్రజల పక్షాన, అధికారులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కరోనా బారి నుంచి వలస కార్మికులకు రక్షణ కల్పించేటటువంటి వారి సహృదయాన్ని స్వాగతిస్తూ, జై హింద్, జై తెలంగాణ. బోయినపల్లి మండలంలో కొదురుపాక గ్రామంలో ఇతర మండలముల ఇతర రాష్ట్రంల నుంచి వచ్చిన కూలీలకు లాక్డౌన్ సందర్భంగా వాళ్ళు చేసే పని చేసే సంస్థలన్నీ కూడా ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాయి. కనుక వాళ్ళందరూ ఏ ఒక్కరు కూడా ఆకలితో బాధపడొద్దు అని గౌరవనీయులు సంతోష్ కుమార్ సార్, మన ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క కూలి కూడా ఆకలితో బాధపడే సమస్య రాకూడదు అని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న కూలీలందరికీ కూడా ఖచ్చితంగా భోజనాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి, ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని మన కొదురుపాక హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది. ఇది నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్క వలస కూలీ ఎక్కడున్నా కూడా మీరు ఈ కొదురుపాక చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నట్లయితే మన స్కూల్ దగ్గరికి వస్తే మీకు అన్నాన్ని వడ్డించడం జరుగుతుంది. ఇదందరూ గమనించి వచ్చి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనే విధంగా సంతోష్రావు సార్ చెప్పారు. కనుక మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చి అన్నాన్ని స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాను.